శాసన మండలి ఎమ్మెల్సీ అభ్యర్థిని శ్రీమతి రాణి రుద్రమ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ముడుపు కట్టి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. జగిత్యాల జిల్లా మలయాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని శాసన మండలి ఎమ్మెల్సీ అభ్యర్థిని శ్రీమతి రాణి రుద్రమ దర్శించుకున్నారు. స్వామివారికి ముడుపు కట్టి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి గెలిపించాలని కోరారు. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల సమస్యలపై, నిరుద్యోగుల సమస్యలపై తాను దశ దిశ ప్రోగ్రాం నిర్వహించి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగానని చెప్పారు. అయితే పట్టభద్రుల సమస్యలు పరిష్కరించాలంటే బయట ఉండి కూడా శాసన మండలిలో ఉండి పోరాడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. జర్నలిజం రంగంలో తాను వేల రూపాయల జీతాలు అందుకున్నానన్నారు. తాను ఒక్కదాన్ని సంతోషంగా ఉండటం కన్నా పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యమని భావించి శాసన మండలి బరిలో దిగానని వెల్లడించారు. తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. చట్టసభల్లోకి వెళ్ళి కొట్లాడితేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో, ఒక ఆశతోటి ఇవాళ నేను జరుగుతున్నటువంటి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికకు నామినేషన్ వేశాను. విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు జరగాలన్నా, మీకు న్యాయబద్ధంగా దక్కాల్సినటువంటి పిఆర్సీ ఐఆర్లు దక్కాలన్నా, ప్రైవేటు రంగంలో చిన్న చిన్న ఆసుపత్రులలో, మీడియా సంస్థల్లో, ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లో నడుస్తున్నటువంటి ఇండస్ట్రీలలో కార్మికులుగా పనిచేస్తున్నటువంటి పట్టభద్రులందరి జీవన భద్రతకు కూడా దక్కాలి అనంటే, వాటి ఆ సమస్యలన్నిటిపైన అవగాహన ఉన్నటువంటి నాలాంటి వ్యక్తిని ఎన్నుకొని మీరు శాసనమండలికి పంపించండి. మనందరం కలిసి శాసనమండలికి వెళ్దాం. మీ ప్రతినిధిగా నేనుంటాను. మీ అన్ని సమస్యల కోసం నేను కొట్లాడతాను. అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.